हेलो अंडी नमस्ते वेलकम टू माय चैनल रेणुतो कसेपु मन चैनल तीय तीयनी स्वीट रेसीपी पाल विरिगिपोते चेसुकुने कलाकंद रेसीपी कानी चाला टिप्स चेप्तानंडी नाकु तेलिसि इंतवरकु इलांटि टिप्स एवरु चेप्पुंडरु स्वीट चेयडानिकि अंदरू टिप्स चेप्तारु कानी पनीर निल्व चेयडानिकि एवरु टिप्स चेप्पुंडरु कदा सो नेनु ई रोजु ई ब्यूटिफुल टिप नि मीतो शेर चेसुकोबोतुन्नानु मरि वेंटने प्रासेस लोकि वेल्लिपोदामा వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను వీడియో పెట్టి కూడా 3 డేస్ గ్యాప్ వచ్చేసింది కదండి, మర్చిపోకుండా తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అందరి ఇళ్లలో సాధారణంగా మనకి పాలు విరిగిపోతూ ఉంటాయి కదండి, మనం అప్పటికప్పుడు స్వీట్ చేసుకోలేము. మా అయితే దాన్ని 1 రోజు 2 రోజులు నిల్వ ఉంచుతారు, లేదా పన్నీర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ లేదా 10 డేస్ నిల్వ ఉంటుంది, అంతకంటే ఉండదు కదా. ఒకవేళ ఉన్నా కానీ కలర్ మారిపోతూ ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. ఇవి 1 లీటర్ పాలండి. ఇవి విరిగిపోయి కూడా 1 మంత్ అంటే దాదాపు 40 to 45 డేస్ కూడా అవుతుంది, కానీ ఇవి కలర్ చేంజ్ అవ్వలేదు, అలాగనే టేస్ట్ కూడా మారలేదు. చూస్తున్నారు కదా మీరు ఎంత ఫ్రెష్గా ఉందో, అప్పటికప్పుడు పాలు ఇరిగిపోతే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. ఈ లోపల నేను కొంచెం ఈ స్వీట్ ప్రాసెస్ చెప్పేసి ఆ తర్వాత ఎలా స్టోర్ చేయాలో చెప్తానండి. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో విరిగిన పాలని చక్కగా వడగట్టేసుకొని కడాయిలో వేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని చక్కగా నీళ్ళన్నీ అయిపోయేదాకా ఎగరనివ్వాలి. నీళ్ళు దగ్గర పడిన తర్వాత అప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలి. నేనైతే మేగడతో సహా వేసేసాను పాలు. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ పాలు కూడా దగ్గర పడాలన్నమాట, అప్పుడు దాకా కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ కలాకండ్ స్వీట్ చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. బయట స్వీట్ షాప్లో కొనాలంటే ఈ స్వీట్ దాదాపు 800 దాకా అమ్ముతారు కిలో. పైగా మార్కెట్లో అయితే చక్కెరతో చేస్తారు. చక్కెర కంటే ఏదో బెల్లం 1% అన్న హెల్తీ కాబట్టి మనం బెల్లంతో చేసుకుందాం. ఆ పాలన్నీ కూడా దగ్గర పడిన తర్వాత నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం కూడా మీ రుచికి తగినట్లుగా వేసుకోవాలి. నేనైతే చాలా తక్కువ వేస్తున్నాను, చాలా స్వీట్ తక్కువ తింటాం మేము. స్వీట్ కనుక ఎక్కువ వేసుకుంటే అంటే బెల్లం కానీ చక్కెర కానీ కొద్దిగా ఎక్కువ వేసుకున్నామంటే మనకి టెక్స్చర్ కూడా సేమ్ స్వీట్ షాప్లో లాగే కనిపిస్తుంది. తినేటప్పుడు కూడా సేమ్ స్వీట్ షాప్లో తిన్నట్లే అనిపిస్తుంది. అదే స్వీట్ తక్కువ కనుక వేసుకుంటే కొంచెం పొడిపొడిగా వస్తుంది, మరీ కాదులేండి కొంచెం పొడిపొడిగా అనిపిస్తుంది. ఈ బెల్లాన్ని ఇలా చక్కగా కరిగించుకోవాలి. ఇలా కరిగేటప్పుడు కొద్ది కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఈ కోవాను కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది ఈ స్వీట్. బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో కనుక చక్కెర ఎక్కువ వేసినట్లయితే టెక్స్చర్ సేమ్ మనం ఇందాక నేను చెప్పాను కదా స్వీట్ షాప్లో లాగా అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేనండి, ఇంక ఇందులో ఎక్స్ట్రాగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. ఇది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మౌల్లో వేసుకొని పీసెస్గా కట్ చేసుకోవటమే. ఈ స్వీట్ మా అబ్బాయికి అయితే ఎంత ఇష్టమో, ఎప్పుడప్పుడు పాలు విరిగిపోతాయా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మా అబ్బాయి. మా అబ్బాయికి అయితే ఇలా ఎక్కువసేపు వేగించేసి అలా పొడి పొడిగా ఉంటేనే ఇష్టం. ఇది రెడీ అయిపోయింది కదా, ఈ లోపల ఒక గిన్నెకి నెయ్యి రాసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూస్తూ చూస్తూ ఉండగానే కలర్ కూడా చేంజ్ అయిపోయి ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేసింది కదా, ఇంక ఇప్పుడు తీసేసి మౌల్డ్లో వేసేసుకొని కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకొని 1 గంట తర్వాత మనం డీమౌల్డ్ చేసుకున్నామంటే చక్కగా పీసెస్లా కట్ చేసుకోవచ్చు. నేనైతే 10 అంటే 10 నిమిషాలు కూడా ఆగలేదు, వెంటనే డీమౌల్డ్ చేసేసాను. ఇందుకే పన్నీర్ 1 మంత్ స్టోరేజ్ ఎలా చేసుకోవాలో చెప్పలేదు కదా, చెప్తాను వినండి. పాలు విరిగిన తర్వాత మనం వడగట్టేసి నీళ్ళన్నీ అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం పన్నీర్లా చేసుకొని. అలా చేయకుండా ఆ పాలు విరిగిపోయిన తర్వాత ఆ నీటితో సహా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, ఎక్కువ కూలింగ్ వచ్చే చోట, లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో. మా ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్ ఎక్కువ ఉండే దగ్గర పెట్టేస్తానండి. లైట్గా నీళ్లు గడ్డకట్టేస్తాయి. ఇంకా 1 మంత్ కాదు కదా, 2-3 మంత్స్ అయినా సరే పన్నీర్ అలానే ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు బయటికి తీసేసి దాన్ని చక్కగా వడకట్టేసుకొని స్వీట్ కావాలంటే స్వీట్ చేసుకోవటం, లేదా కర్రీస్లో కావాలంటే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో కంటే మామూలు ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. కలర్ చేంజ్ కాదు, టేస్ట్ కూడా మారదు. అసలు ఎంత బాగుంటుందంటే, ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పాలు విరగంగానే మనకు స్వీట్ చేయాలన్నా కానీ ఒక్కొక్కసారి మనకి టైం ఉండదు కదా, అందుకని ఇలా స్టోర్ చేసుకొని మనకు వీలున్నప్పుడు చేసుకోవచ్చు. 2 నెలలైనా 3 నెలల తర్వాత అయినా పర్లేదు. చూసారా కలాకండ్ ఎంత యమ్మీగా ఉందో. ముందే చెప్పాను కదా నేను స్వీట్ తక్కువ వేసాను కాబట్టి ఇలా ఉంది. మీరు స్వీట్ ఎక్కువ వేసుకుంటే జ్యూసీగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, అంత బాగుంది.
వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.